గ్రీన్ గానే కొనసాగుతున్నాయి. ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా మీరు ఇచ్చిన ఆ సహకారం వల్ల ఈ రోజు ఇది గ్రీన్ జోన్ గానే కొనసాగుతున్నాయి అన్న విషయాన్ని గర్వంగా చెప్పుకుంటున్నాం. గవర్నమెంట్ తరపు నుంచి అదేవిధంగా పోలీసు కావచ్చు, మెడికల్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళు శానిటేషనల్ వర్కర్స్ కావచ్చు, వాళ్ళు కష్టంతో పాటు మీరు కూడా దీనికి తోడుగా కష్టపడినారు. అందువల్ల ఫలితాలని ఈరోజు మనం అందరం కంటి ఎదురుగా చూస్తూ ఉన్నాం. ఇది ఇదే విధంగా కొనసాగాలంటే కొన్ని సూచనలు చెప్తాను, అది దయచేసి అందరూ కూడా పాటిస్తే ఖచ్చితంగా రాబోతున్న కాలాల్లో కూడా రాయిచోటి గ్రీన్గానే ఉంటాయి. 1, May 3 తర్వాత కొన్ని రిలాక్సేషన్ సడలింపులు ఉంటాయి. ఆ సడలింపులు వచ్చిందని కదా అని ఎక్కడ పడితే అక్కడ మనం గుంపుగా చేరడం మొదలు పెడితే మళ్ళీ వైరస్ మన మధ్యలో ట్రాన్స్మిషన్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడో లేదు కదా అన్న ఒక ధైర్యం కూడా, ఓవర్ కాన్ఫిడెన్స్ అది కూడా ఉండకూడదు. సో ఏ షాప్ ముందుకెళ్ళి మనం ఏది కొనాలన్నా కూడా అక్కడ ఒక వ్యక్తి వ్యక్తి మధ్యలో ఉన్నటువంటి దూరం ఖచ్చితంగా మినిమం 6 అడుగులు పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి ఈ వైరస్ రాదు. అదేవిధంగా ఎక్కడ బయటికి ఎప్పుడు బయటకు వచ్చినా కూడా యూజువల్లీ ఏంటంటే అది హ్యూమన్ హ్యాబిట్ అంటారు, చెయ్యి నార్మల్గానే ఒక ఎన్నో వస్తువులని టచ్ చేస్తూ ఉంటుంది. టచ్ చేసిన వెంటనే మన ముఖాన్ని మళ్ళీ ముట్టు ఉంటాం. ఇదే మనకు హానికరం. మనకు వైరస్ కంటి ద్వారా, అదేవిధంగా నోరు ముక్కు దీని ద్వారానే లోపలికి పోతున్నాయి. కాబట్టి ఎటు పరిస్థితులు కూడా ఇంటికి వెళ్ళే వరకు చెయ్యిని కంట్రోల్గా ఏ ఒక వస్తువుని ముట్టకుండా, అదేవిధంగా ముఖానికి చెయ్యిని తీసుకెళ్లకుండా, మాస్క్ వేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఫ్రీగా ఫేస్ని తొలుచుకోవచ్చు కాదు, దీనికి పేరు క్రాస్ ట్రాన్స్మిషన్ అంటారు. మాస్క్ వేసుకొని గ్లౌస్ వేసుకొని ఉన్నప్పుడు కూడా వైరసెస్ ట్రాన్స్మిట్ అయితే ఎప్పుడు ట్రాన్స్మిట్ అవ్వదు, ఇంటికి చేరిన వెంటనే స్నానం చేసిన తర్వాత ప్రత్యేకంగా అదే ఎలాగైనా ఇల్లు కాబట్టి శానిటేషన్గా శుభ్రంగా మనం పెట్టుకుంటున్నాం కాబట్టి అక్కడ మ్యాక్సిమం ఉండదు, అప్పుడు మనం ఫ్రీగా ఉండొచ్చు అన్న విషయాన్ని దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా పోలీసులకి, మెడికల్ స్టాఫ్లకి, అదేవిధంగా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్కి మీరు ఏ విధంగా సహాయం చేయొచ్చు అంటే, మీ ఊరికి ఇప్పుడే జస్ట్ గవర్నర్ అయినా మన విప్పు గారు ఒక మాట మెన్షన్ చేశారు, మీ ఊరికి ఎవరైనా వచ్చినా ఇమీడియట్గా మాకు మెసేజ్ ఇవ్వండి, వాళ్ళని కూడా ఒకసారి టెస్ట్ చేయించి వాళ్ళకి ఏదైనా కరోనా వైరస్ ఉందా లేదా అన్న విషయాన్ని మనం తెల్లతెలుగుగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫీవర్, మీ ఊళ్ళో ఎవరికైనా ఫీవర్ ఉన్నప్పుడు ఆ ఫీవర్ గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాళ్ళని కూడా క్లారిటీగా వాళ్ళకి ఈ వైరస్ ఉందా లేదా అనేది ప్రత్యేకంగా టెస్ట్ చేసి వాళ్ళని కూడా అంటే మీ ఏరియాని గ్రీన్గానే ఉంచుకోవడానికి ఇవి అన్నీ కూడా మీరు పాటించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇవి అన్నీ కూడా పాటించండి. ఈరోజు ఏ విధంగా ఇది గ్రీన్గానే ఉందో ఇదే కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.